నమస్తే స్వయంకృత అపరాధం అంతా చేతులారా చేసుకున్నది రెండు వేల ఇరవై డిసెంబర్లోనే పీఎం కేర్ నిధుల నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే పిఎస్సీఐ ప్లాంట్లు ఎనిమిదింటిని ఏర్పాటు చేసేందుకు నిధులతో పాటుగా ఆక్సిజన్ ప్లాంట్లకు అవసరమైన ఎక్విప్మెంట్ను అందించేందుకు ముందుకొచ్చింది కేంద్రం అయితే కేవలం ఒకే ఒక్క హాస్పిటల్లో మాత్రమే ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సైట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ తర్వాత చేతులు దులిపేసుకుంది ఈ తప్పుకు ఇప్పుడు ఢిల్లీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు ఆల్ ఫ్రీ అంటూ అక్కడ అందరినీ బుట్టలో వేసుకుని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ను అక్కడి జనం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు తామెంత తప్పు చేశామో తెలుసుకొని నిరసనలకు సైతం దిగుతున్నారు ఏదైతేనేం తప్పు జరిగిపోయింది ఆ తప్పుకు ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నారు సామాన్య ప్రజలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాలను నృత్యం చేస్తోంది లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఆక్సిజన్ కొరత దేశ రాజధానిలో కరోనా బాధితులకు శాపంగా మారింది గత సోమవారం ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు ఐదుగురు చనిపోతే ఈ సంఖ్య ప్రస్తుతం పన్నెండుకు చేరింది ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు పన్నెండు మంది చేరిపోతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఢిల్లీలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు మంది కరోనా సోకి పరిస్థితి విషమించి చనిపోయారు అంతేకాదు గతేడాదితో పోలిస్తే కరోనా వ్యాప్తి కూడా ఈసారి మరింత తీవ్రంగా ఉందని ఎయిమ్స్ డాక్టర్లు తేల్చారు గతేడాది కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి నలుగురికి సోకే పరిస్థితి ఉంటే ప్రస్తుతం కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి తొమ్మిది మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ పంతొమ్మిదిన రెండు వందల నలభై కరోనా మరణాలు నమోదైతే ఏప్రిల్ ఇరవైన రెండు వందల డెబ్బై ఏడు మరణాలు నమోదయ్యాయి ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో మూడు వందల యాభై ఏడు మంది కరోనా కారణంగా మృత్యుబాత పడ్డారు ఢిల్లీలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల యాభై ఏడు మరణాలంటే గంటకు పదిహేను మంది దాకా చనిపోతున్నారు అంతేకాదు కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు కూడా ఢిల్లీ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య తొంభై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు ఇన్ఫెక్షన్ రేట్ కూడా ముప్పై పాయింట్ రెండు ఒకటి శాతంగా ఉంది ఢిల్లీలో కరోనా బాధితుల్ని వెంటాడుతున్న ఈ తరుణంలో అక్కడి ప్రజలకు కాస్త ఊరట కలిగించే కబురందింది అమెరికా నుంచి మూడు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీకి చేరుకున్నాయి ఉంటే ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్డౌన్ను మే మూడు వరకు పొడిగిస్తున్నట్లుగా సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంతలా ఉందంటే స్వయంగా ముఖ్యమంత్రే ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నామని సాయం చేయాలని వ్యాపారవేత్తలకు లేఖలు రాసిన పరిస్థితి ఢిల్లీలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల్లో చోటు చాలక పచ్చని పార్కులను ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు అనువైన ప్రదేశాలుగా మారుస్తున్నారు ఇవన్నీ చూసి కేంద్రాన్ని నిందించే రాజకీయ స్వార్థపరులకు కేజ్రీవాల్ స్వయంకృత అపరాధాన్ని ప్రశ్నించాలని అనిపించడం లేదా ఆనాడే ఎనిమిది ప్లాంట్లకు అనుమతి ఇస్తే వాటిని ఎందుకు పక్కన పెట్టినట్లు జనం ఎప్పటికైనా ఆలోచించాలి కేంద్రంతో కష్టించి పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనిస్ట్ హబ్ మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్